ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు తలపండిన నేత కానీ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఆయన అమాయకంగా మాట్లాడతారో లేక కావాలని మాట్లాడతారో కూడా అర్థం కాదు కానీ కొన్నిసార్లు ఆయన మాటలు సొంత పార్టీనే డిఫెన్స్ లో పడేస్తున్నాయి ఆయనే సిఎల్పి నేత జానరెడ్డి పార్టీ నేతలు ఏదో ఒక ఇష్యూ మీద ఆందోళనను తీవ్రతరం చేసే సమయంలో ఆయన చేసే ఒక్క కామెంట్ వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుతోంది ప్రస్తుతం జానరెడ్డి తీరు పార్టీల హాట్ టాపిక్ గా మారింది చూసేందుకు పాతతరం మనిషిలా కనిపిస్తారు ఇయన పెద్దరికం చూసి సీఎం కూడా గౌరవిస్తారు అయితే ఒక్కోసారి ఇయన్ చేసే పనులు మాట తీరుతోని సొంత పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సిఎల్పి నేత జానారెడ్డి అప్పుడప్పుడు చేస్తున్న కామెంట్స్ తోని ఇబ్బందికరమైన పరిస్థితి వస్తోందని చెప్పుకుంటున్నారు సొంత పార్టీ నేతలు ఈ నడుమ ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అభినందన సభల జానారెడ్డి చేసిన కామెంట్స్ తోని కాంగ్రెస్ లో కలకలం మొదలైంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు పోటీగా అభ్యర్థుల్ని దించింది కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని పోటీ చేయించింది ఎన్నికల్లో గెలవడం కంటే సిద్ధాంత పోరాటం ముఖ్యమని చెప్పింది ఈ సందర్భంలో జానారెడ్డి వెంకయ్య అభినందన సభకు పోవటమే సరికాదని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు పైగా వెంకయ్యను పొగడడం వాళ్లకు ఇబ్బందిగా మారింది నేరెళ్ల ఘటనతో జనంలోకి పోవాలని అనుకుంటున్న సిచ్యువేషన్లో జానారెడ్డి తీరు పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పుకుంటున్నారు బోళాగా మాట్లాడే జానారెడ్డి ఇట్లా చేయటం కొత్తేం కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కొంత బలపడితే పరు నిలబడుతుందని కాంగ్రెస్ నేతలు భావించారు వాళ్లంతా ప్రచారంలో తిరుగుతున్న టైంలో జానారెడ్డి సర్కార్ పెడుతున్న 5 రూపాయల భోజనం తిని చాలా బాగుందని మెచ్చుకున్నారు సమయం సందర్భం లేకుండా ఆ ఒక్క మాటతోనే పార్టీ కొంప ముంచారని కాంగ్రెస్ నేతలు బాధపడ్డారు ఇట్లనే టీఆర్ఎస్ గెలుపు ఈజీ అయిందని కొంతమంది లీడర్లు హైకమాండ్కు ఫిర్యాదులు కూడా చేశారు అసెంబ్లీలో జానారెడ్డి తీరు మీద కూడా పార్టీ నేతలు చాలాసార్లు అసహనం వ్యక్తం చేశారు సభలో కాస్త సీరియస్ గా వ్యవహరించాల్సిన టైంలో జానారెడ్డి ఇష్యూను చల్లబడేట్టు చేస్తున్నారని నేతలు అంటున్నారు కొన్నిసార్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలతోటి సభల సారీ చెప్పించడంతోని లీడర్లు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి అసెంబ్లీలో డీకే అరుణకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది అప్పుడు జానా జోక్యం చేసుకుని డీకే అరుణతోని సారీ చెప్పించటాన్ని సొంత పార్టీ సభ్యులు తప్పుబట్టారు ఎమ్మెల్యే సంపత్ విషయంలోనూ అదే జరిగింది సభలో సంపత్ అగౌరవంగా వ్యవహరించారని సర్కార్ అంటే తన తప్పేం లేదని సంపత్ అన్నారు అయితే ఆయనతోటి జానారెడ్డి సారీ చెప్పించారు ఇట్లాంటి టైంలో జానాను బయటికేమీ అనలేక ఎమ్మెల్యేలు వాళ్లల్లో వాళ్లే గొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి పార్టీ తరఫున ఏం ఆందోళన చేద్దామన్నా మీరు చేసుకోండి నేనేం అడ్డుపడను నేను మాత్రం పాల్గొననని జానారెడ్డి తెగేసి చెప్తారని కొందరు ఎమ్మెల్యేలు అంటా ఉంటారు పార్టీని నిలబెట్టుకోవాల్సిన టైంలా జానారెడ్డి తుస్తు మనిపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు